ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని కానీ ఒక్కసారిగా ఈ పరిణామాలన్నీ తొలగిపోయాక వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.4% కి చేరుకుంటుందని కూడా అంచనా వేశారని వివరించారు. మార్కెట్లపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అలాగే పలు సంస్థలకు వేల కోట్ల నిధులు కేటాయించామని కూడా వివరించారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన ప్రకటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కుటుంబారావు గారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ఎలా చూస్తారు? రివర్స్ రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు, అలాగే నగదు నిల్వలు తగినన్ని ఉంచామని ప్రకటించారు. మొత్తంగా ఈ ప్రకటన చూస్తే మీకేమనిపిస్తోంది? ఇంత సఫిషియంట్ కాదేమో అని అనుకుంటానండి. ఎందుకంటే సబ్స్టాన్షియల్ గా చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు అయితే పూర్తిగా చేయలేకపోయారని అనుకుంటున్నారు. పైగా ఏదైతే కనుక ప్రొజెక్షన్స్ గ్రోత్ రేట్ ఇచ్చారో అనమాట కాస్త పరిస్థితి మెరుగుపడిన తర్వాత ప్రొజెక్షన్స్ ఏదైతే గత 2 రోజుల క్రితం వచ్చినాయో అయ్యే ప్రొజెక్షన్స్ రీట్రేట్ చేసినట్టు వచ్చింది అనమాట. దాదాపు 7.4% వరకు రావచ్చు గ్రోత్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం 2-3 కీలకమైన అంశాలు అయితే చూసారు. ఎన్పిఏ క్లాసిఫికేషన్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్లాసిఫికేషన్ ఏదైతే దానికి ఈ మొరటోరియం పీరియడ్ ఎక్స్క్లూడ్ చేసే ఆ తర్వాత ఎన్పిఏ క్లాసిఫికేషన్ కి తీసుకుంటామని చెప్పిస్తున్నాం. అంటే లిటరలీ దాదాపు 180 రోజులు టైం ఇచ్చినట్టు అనమాట. ఒక ఎన్పిఏ క్లాసిఫికేషన్ కి ఫిబ్రవరి నుంచి డేట్ తీసుకుంటే అదొక్కటే కొంచెం వెసులుబాటు అవ్వచ్చు ఎంఎస్ఎంఈస్ కి. అయితే ఎన్హెచ్బి ద్వారా అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంకు సెడ్బి వీటి ద్వారా అనమాట 50,000 కోట్లు రీఫైనాన్సింగ్ కి పర్మిట్ చేస్తున్నా ఉంటున్నారు. ఇది ఖచ్చితంగా హౌసింగ్ రంగానికి, రియాలిటీ రంగానికి కాస్త పరిస్థితి మెరుగుపడటానికి దోహదిస్తుందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఆ రంగంలో నిధుల కొరత ఇప్పుడు బాగా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఎన్హెచ్పి రీఫైనాన్స్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదైతే కన్స్యూమర్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బిఎఫ్సి కంపెనీలు ఉన్నాయో అనమాట, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, వాటికి కూడా అనమాట కాస్త విసులుబాటు అయింది. ఎందుకంటే ఎల్టీఆర్ఓ డబ్బులు అనమాట దాదాపు 50,000 కోట్లలో 50% శాతం మాత్రం ఖచ్చితంగా స్మాల్ అండ్ మీడియం ఎన్బిఎఫ్సీలకే ఖర్చు పెట్టాలని చెప్పారు. అండ్ రాష్ట్రాల వరకు వస్తే కనుక వేస్ అండ్ మీన్స్ కింద అడ్వాన్స్ ఏదైతే తీసుకుంటామో అది 60% ఇంక్రీజ్ చేశారు. అంటే ఒకటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అర్థం చేసుకుంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ తోటి కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అనమాట ఇటు మధ్యప్రదేశ్ అవనండి ఎక్కడైతే కనుక బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు షార్ట్ టర్మ్ లో అక్కడ ప్రభుత్వాలకు కూడా నిధుల కొరత చాలా ఎక్కువగా ఉంది అనమాట. కాబట్టి డ్రా చేసుకోవటానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద 60% చేయడం అనేది ఒక పాజిటివ్ అనే అనాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇంతకు ముందు ఇచ్చిన ఆర్బీఐ ప్యాకేజ్ తోటి పోల్చి చూసి ఎడిషనల్ గా గనక ఏది చేశారు అని అనుకుంటే గనక పెద్దగా చేసినట్టయితే అనిపించట్లేదండి. అండ్ రివర్స్ రేపో ఏదైతే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించారో అది తగ్గించినా తగ్గించకపోయినా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ తీసుకోవాల్సిన అసలు స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే రివర్స్ రేపో వల్ల అయ్యేది ఏంటి, బ్యాంకులు దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టి లాభం లేదు, ఇటు ప్రజలకు ఇవ్వాలి అంటే లెండింగ్ చేయాలి, లేకపోతే కంపెనీస్ కి అప్పులు ఇవ్వాలి అని చెప్పేసానే కదా. కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి ఇంకా డబ్బులు హోల్డ్ చేస్తున్నారనే కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంటే ఈ తగ్గించినా కూడా తిరిగి ఇస్తారనే డౌట్. కాబట్టి ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ తీసుకోవాల్సింది. డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంకే కార్పొరేట్స్ దగ్గర నుంచి AAA కానీ AA రేటెడ్ బాండ్స్ కొనటానికి స్టెప్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే బ్యాంకులకి ఎంత ఫెసిలిటీ ఇచ్చినా, లిక్విడిటీ క్రియేట్ చేసినా వారు అప్పులు ఇవ్వరు. ఎందుకంటే రిస్క్ అవర్షన్ ఎక్కువ ఉంది, తీసుకునే బారోవర్స్ కూడా తక్కువ ఉంటారు అన్లెస్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తే తగ్గితే. Kabatti, all in all, it's a substantial package, but not in line with expectations and Japan. Sir, inka elanti cheriyalu cheppadiతే ఇప్పటి పరిస్థితి నుంచి అధిగమించొచ్చు అంటారు. ఒక సింగిల్ స్టెప్ తీసుకోవాల్సిందండి. రిజర్వ్ బ్యాంక్ డైరెక్ట్ గా బాండ్స్ కొనడానికి ఎందుకు జరుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వివిధ దేశాలలో ఆల్రెడీ ఇట్లా చేయడం జరిగింది. జరిగినప్పుడు అన్నమాట ఆటోమేటిక్ అక్కడ కార్పొరేట్స్ కానీ ఓవరాల్ లిక్విడిటీ క్రియేట్ చేయడానికి, బిజినెస్ అట్మాస్ఫియర్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా దోహదం చేసింది. అండ్ ఇప్పుడు మొరటోరియం ఏదైతే కనుక మనకి ఇచ్చారు, ఆ మొరటోరియంలో ఏముంది, తిరిగి May 31 తర్వాత డబ్బులు కట్టాల్సిందే కదా. ఇటు వడ్డీలు కట్టాల్సిందే, ఇటు ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిందే, ఈఎంఐ పీరియడ్లు పెరుగుతాయి. అంతేగాని ఆ వెసులుబాటు ఏమీ చేయలేదు. ఓన్లీ ఎన్పిఏ క్లాసిఫికేషన్ కి MSMEలు ఇవన్నీ కూడా వాటికి కాస్త మొరటోరియం పీరియడ్ ఎక్స్క్లూడ్ చేసి కంప్యూట్ చేయాలన్నారు కాబట్టి కాస్త ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాబట్టి యాక్చువల్ గా ఆర్బీఐ డబ్బులు ఏమన్నా ఖర్చు పెడతాందా అంటే ఏమీ లేదండి. LTRO ఆప్షన్స్ ఏదైతే చేశారో రివర్స్ ఆప్షన్స్ అవన్నీ కూడా 50,000 కోట్లు అనమాట. ఖచ్చితంగా రాష్ట్రాలకి ఫండ్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ నేను అనుకున్నంత MSME సెక్టార్ ఏదైతే కనుక మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ దేశంలోనే మాక్సిమం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయో వాటికి కావాల్సిన స్టెప్స్ తీసుకున్నాం. లైక్ సింపుల్ గా మలేషియా లాంటి చిన్న కంట్రీలు కూడా 2-3 స్టెప్స్ తీసుకున్నాయి. అదేంటంటే ఇవాళ ఏ కంపెనీ కూడా మూతపడకూడదు, ఉన్న ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వటానికి సరిపడే అమౌంట్ కన్నా గ్యారంటీలు ప్రొవైడ్ చేస్తే లేదు కదా ప్రభుత్వం. ఎందుకంటే ఎనీవే ఆ అమౌంట్ క్లియర్ కట్ గా క్లారిటీ తోటి ESI లింక్ కానీ PF లింక్ కానీ ఏదైనా చేసి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకుని రీపేమెంట్ కూడా చేయొచ్చు. అట్లా చేయాల్సింది, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాల్సింది. సో దట్ డెఫినెట్లీ ఇంకా బెటర్ గా ఉండేది అప్పుడు అనమాట. ఎందుకంటే మనం ఆలోచించాల్సింది వాటి ఒక్క రోజు గురించే కాదండి. వాట్ ఆఫ్టర్ May 3rd లాక్డౌన్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి, మన ఎకానమీ ఏ విధంగా పెరగాలి, తిరిగి రీఇన్వెంట్ ఎట్లా చేసుకోవాలి, తిరిగి రీగ్రోత్ ఎట్లా రావాలి అనేది అనమాట. దాన్ని బట్టి ఇప్పుడు మొన్న భయపడ్డారు గ్రోత్ రేట్ ఇవ్వటానికి. లాస్ట్ టైం ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు, ఇవాళ ప్యాకేజ్ గ్రోత్ రేట్ అనౌన్స్ చేశారు కదా, వచ్చే సంవత్సరానికి మెరుగ్గా ఉంటుంది 7.4. బట్ ఇప్పుడు చేశారు, మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. IMF లాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్లీ రికవర్ అవుతాయి. ఎమర్జింగ్ మార్కెట్స్ అందులో ఇండియా, బంగ్లాదేశ్, చైనా ఇవన్నీ కూడా రికవర్ అవుతాయి అని చెప్పిన తర్వాత మీరు ఇవాళ అనౌన్స్ చేశారు. మరి ఆ ధైర్యం వచ్చింది కదా, వచ్చినప్పుడు ఇంకా బెటర్ గా ప్యాకేజ్ ఇచ్చే పని, ఇంకా లిబరల్ గా. సార్, అలాగే ఇప్పుడు మార్కెట్ పై ఆర్థిక భారం లేకుండా అడిక్వేట్ లిక్విడిటీ ఉంచాము మార్కెట్లో అని కూడా చెప్తున్నారు. GDPలో 3.2% కూడా ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చామంటున్నారు. సో దీనివల్ల ఏం జరగవచ్చు అంటారు? చెప్తాను అదేనండి, లిక్విడిటీ క్రియేట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేను అది కాదని అంటలా. బట్ ఆ లిక్విడిటీ క్రియేట్ చేసినా కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, బ్యాంకుల దగ్గర ఉన్నాయి. బ్యాంకులు ఇవ్వాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా, అప్పుల రూపాయన కానీ కార్పొరేట్స్ కానీ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసి కానీ లిమిట్స్ పెంచి కానీ ఇవ్వాలి కదా. బ్యాంక్స్ ఇస్తున్నాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానిపైన కమెంట్ చేసిందా? నిజంగా బ్యాంకులు డబ్బులు ఇస్తా ఉండుంటే, లిక్విడిటీ క్రంచ్ ఎవరికి, ఇండస్ట్రీకి లిక్విడిటీ క్రంచ్ లేకుండా ఉండుంటే కనుక రివర్స్ రీపో ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఇంకా 25 బేసిస్ పాయింట్స్? అంటే మీరు బ్యాంక్స్ ని డిస్ఇన్సెంటివైజ్ చేస్తున్నారు. అంటే మీరు డబ్బులు పెట్టుకుని లాభం లేదు, నా దగ్గర డబ్బులు పెట్టినా మీకు వడ్డీ రాదు, అందుకని ప్రజలకు ఇవ్వండి, ఇండస్ట్రీకి ఇవ్వండి, వాణిజ్యంలో పెట్టండి అని చెప్పేసి రిజర్వ్ చెప్పను కాక చెప్తాంది. అయినా కూడా బ్యాంకులు ఇస్తాయి అనేది అనుమానం. కాబట్టి నేను అనేది సొల్యూషన్ అది కాదు. లిక్విడిటీ ఒక్కటి క్రియేట్ చేస్తే ఇవాళ ప్రాబ్లం సాల్వ్ కాదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మెజర్స్ తీసుకుని డైరెక్ట్ ఇంటర్వెన్షన్ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి అంటాం. సార్, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2021-22 సంబంధించి చెప్తే 7.9 వృద్ధి రేటు సాధించవచ్చు అని అన్నారు. అలాగే G20 దేశాలు భారత్ GDPనే అధికమని అన్నారు. ఎలా చూస్తారు? ఇదంతా ఊహాజనితం అంటానండి నేను. ఎందుకంటే నేను సింపుల్ గా చెప్తున్నాను, ఒక జనరేషన్ చూడలేదు ఏది ఇలాంటి పాండమిక్. దాదాపు చాలా మందికి 100 సంవత్సరాల్లో ఈ ఎక్స్పీరియన్స్ ఏది లేదు. లాస్ట్ టైం గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చిందో, దాని తర్వాత వివిధ దేశాలు ఏ విధంగా రికవర్ అయినాయి, ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయినాయి అనేది ఇప్పుడు జనరేషన్ ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు IMF కానీ అన్ని అంచనాలు వేస్తుంది ఏంటి, గ్లోబల్ GDP ఈ క్వార్టర్ కాంట్రాక్ట్ అవుతుంది, ఒక రిసెషన్ వచ్చింది, కానీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాయి అని ఒక రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ఏ బేసిస్ పైన చేశారు? ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్స్ తొందరగానే వెళ్ళిపోతాయి, సెప్టెంబర్కి నార్మల్ అవుతుంది బిజినెస్ అని చెప్పేసి, కానీ ఇవన్నీ కూడా అంచనాలు మాత్రమే. తిరిగి కరోనా వైరస్ పెరుగుతుందా, సెకండ్ వేవ్ వస్తుందా, లాక్డౌన్స్ అన్ని తీసేసిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉంటుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడే చెప్పలేము. బట్ సరే అనుకున్న అంచనాల ప్రకారమే అయ్యింది, కంట్రోల్ చేయగలుగుతాము ఈ వైరస్ ని, తిరిగి ఎకానమీ కిక్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే కూడా ఏ విధంగా అవుతుంది? కన్సంప్షన్ క్రియేట్ చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. మరి డిమాండ్ క్రియేట్ చేయాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలి. మీరు పెట్టగలుగుతున్నారా? పెట్టట్లేదు. మరి ఎప్పుడైనా ప్యాకేజ్ ఆర్థిక మంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు అందులో ఏమన్నా పెడతారా అనేది చూడాల్సి వస్తుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ చేసింది తన చేతుల్లో ఉన్నంత వరకే చేయగలిగారు. రేపు ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఏమన్నా మంచి ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చి డిమాండ్ కిక్ స్టార్ట్ చేసి ఎకానమీ తిరిగి రైలు పట్టాల మీదకి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ 7%+ గ్రోత్ అనేది అచీవ్ చేయగలుగుతాం. లేకపోతే ఆల్రెడీ వైరస్ కి ముందు మన గ్రోత్ రేట్ ఎంతకుంది? 4% పడిపోయింది. కాబట్టి సినారియో ఎక్కడికి మారుతుంది? ఈ వైరస్ కి ముందున్న గ్రోత్ రేట్ సినారియోకి మారుతుంది, కానీ దాన్ని మించిపోయి ఒకేసారి 7.9కి వెళ్తుందా అంటే ఆ ఎస్టిమేట్ కూడా ఏంటి? లోవర్ బేస్ రేట్ పైన. అంటే ఇవాళ 100 రూపీస్ ఉందనుకోండి, 10% డిక్లైన్ అయ్యి 90 అయ్యింది అనుకోండి, రేపు 97 అయినా కూడా మీకు ఇమీడియట్ గా గ్రోత్ రేట్ 8.5% అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 7 గ్రోత్ అనేది 90 పైన కాబట్టి, 100 పైన కాదు. 100 పైన అయితే కనుక 7% అవుతుంది, 90 పైన కాబట్టి 8.5% అవుతుంది. కాబట్టి అట్లా లోవర్ బేస్ పైన హయ్యర్ గ్రోత్ రేట్ చూపించినట్టు అవుతుంది. నేను ఆ అంచనా తోటి ఇప్పుడే ఏకీభవించనండి. పరిస్థితులు చూసి మెరుగుపడిన తర్వాత సెప్టెంబర్ తర్వాత అంచనాలు ఇస్తాను. కుటుంబరావు గారు, మన కేసీఆర్ గారు ప్రస్తుత కొన్ని మాటలు చెప్తారు. హెలికాప్టర్ మనీ అని, క్యూఈ అని ప్రతిపాదనలు తెర మీదకి తెచ్చారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి ఏమైనా అవసరం పడతాయా? మన దేశంలో ఇలాంటివి అసలు సక్సెస్ అవుతాయంటారు? ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ హెలికాప్టర్ మనీ కాన్సెప్ట్ ఫస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత చెప్పిన వాడిని నేనే. రిపీటెడ్ గా ఒక్కసారి కాదు, ఒక 10 సార్లు చెప్పుకుంటాను వివిధ ఫోరమ్స్ పైనను, ఇటు ఛానల్స్ లో కూడా. ఇది వరకు అర్జెంటీనా, బ్రెజిల్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసి హెలికాప్టర్ మనీ వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది, చేతుల నుంచి దాటిపోతుంది అని చెప్పేసి ఒక ఫియర్ వ్యక్తం చేశారు చాలా మంది. కానీ వాళ్ళ పరిస్థితి అట్లా కాదు. హెలికాప్టర్ మనీ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం, ఆర్బీఐ ఎక్కువ క్యాష్ నోట్లు ముద్ర కొట్టి పెట్టడం. రేపు ఆర్బీఐ కదా నియంత్రించగలిగేది కూడా, మార్కెట్లో నుంచి డబ్బులు తీసేయగలిగేది కూడా ఆర్బీఐ కదా. మనం చూసాం డిమానిటైజేషన్ తర్వాత 2000 రూపాయల నోట్లు ఏ విధంగా ముద్రణ చేసి రిలీజ్ చేశారు. తర్వాత 2000 రూపాయల నోట్లు మార్కెట్ నుంచి తగ్గించగలిగింది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా. బ్యాంకుల దగ్గరికి తిరిగి వచ్చి నోట్లు కొత్తగా ప్రింట్ చేయకుండా వచ్చినట్టు తీసేసుకోకుండా తగ్గించారు కదా. ఇన్ సర్క్యులేషన్ హయ్యర్ కరెన్సీ నోటు 2000ది. కాబట్టి కంట్రోల్స్ అన్ని రిజర్వ్ బ్యాంకు ప్రాపర్ గా వాడుకోగలిగినప్పుడు ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ డిమాండ్ కిక్ స్టార్ట్ చేయడం కోసం హెలికాప్టర్ మనీ అనేది చాలా అవసరము. ఈ ఫిస్కల్ డెఫిసిట్ కన్సర్న్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్ చెప్పే సాకులు ఇప్పుడు పనికిరావు. భారతదేశం లాంటి కంట్రీకి ఎక్కడైతే లార్జ్ బీపీఎల్ పాపులేషన్, బిలో పవర్టీ లైన్ పాపులేషన్, ఇన్ఫార్మల్ సెక్టార్, మైగ్రెంట్ పాపులేషన్, వర్కర్ పాపులేషన్ ఏదైతే ఉందో, వలస కూలీల పాపులేషన్ ఇదంతా కూడా ఉందో, ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి హెలికాప్టర్ మనీ టైపు సొల్యూషన్ అటెంప్ట్ చేయాల్సిందే. చేస్తేనే డిమాండ్ కిక్ స్టార్ట్ అవుతుంది. మనది కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ, అది గుర్తుంచుకోవాలండి. ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు ఏ చైనా, సౌత్ కొరియా, తైవాన్ లాగా. కాబట్టి ప్రజల చేతుల్లో డబ్బులు పెడితేనే రేపు డిమాండ్ కానీ కన్జంప్షన్ కానీ అన్ని బ్యాలెన్స్ అవుతాయి, పెరుగుతాయి. తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనుకున్నారనుకోండి, మీరు మార్కెట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేస్తూ ఉండండి, తగ్గించమనండి రిజర్వ్ బ్యాంక్ ని, ఆటోమేటిక్ కంట్రోల్లోకి వస్తుంది. అంతేగాని ముందే భయపడతా నేను ఇట్లా చేస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ చేయి దాటిపోతుంది అంటే తప్పది. అదర్వైజ్ మనం ఏ సిచ్యువేషన్కి వెళ్తామంటే రేపు గ్రోత్ లోని ఇన్ఫ్లేషన్ వచ్చి స్టాగ్ఫ్లేషన్ వస్తాం. అంటే జీరో గ్రోత్ బట్ ఇన్ఫ్లేషన్ అట్లానే ఉంటుంది. కుటుంబరావు గారు, తమకు ప్రస్తుతం నిధులు కావాలని చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఏదైనా రూపంలో రాష్ట్రాలకు ఆర్బీఐ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? అలా కాకుండా ఇందాక ఒక ప్రకటన చేశారు, 65% బాండ్ల రూపంలో సమకూర్చుకోవచ్చు రాష్ట్రాలని. అంటే అది వేసేన మీన్స్ అనేది ఏంటంటే రాష్ట్రాలు అడ్వాన్సెస్ బారో చేసుకోవడానికి అండి. బట్ ఆ డబ్బులు తిరిగి కట్టాల్సిందే కదా. ఇది వరకు అది తక్కువ ఉండేది. ముందు 50% చేశారు, 50% 20% చేశారు. బట్ ఈ డబ్బులు రుణభారమే కదా రాష్ట్రాలకి. అండ్ ఇంకొకటి, నాకు ముందు నుంచి కూడా రాష్ట్రాలు ఎస్పెషల్లీ అనమాట ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చూసి నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అనమాట ప్రభుత్వం డబ్బులు కూడా పార్టీలు తమ జేబులో నుంచి ఇచ్చిన డబ్బులు అన్నట్టు చూపిస్తుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది, ప్రభుత్వ డబ్బు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో నుంచి ఇచ్చినట్టు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తన నిధుల్లో నుంచి ఇచ్చినట్టు వాళ్ళ రిప్రజెంటేటివ్ తో పంపకాలు చేసి క్యాష్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏయైనా ఓ క్రెడిట్ కొట్టేయటానికి, రేపు ఎలక్షన్స్ లో కానీ వీటిలో ఇమేజ్ కొట్టేయటానికి చేసుకోండి. ఎవరి డబ్బులు అండి, ప్రభుత్వం డబ్బులు. ఈ ఎవరి డబ్బులు, ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు. కాబట్టి రాష్ట్రాలు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయవు, పొలిటికల్లీ సెల్ఫిష్ గేమ్స్ కి చేస్తాయి. కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఏదైతే కనుక కేంద్రం పిఎం కిసాన్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ లో కూడా చేస్తాందో కేంద్రమే మొత్తం హ్యాండిల్ చేయాలి. రాష్ట్రాలు ఓన్లీ ఫెసిలిటేటింగ్ ఏజెంట్ గా ఉండాలి. ఏ రాష్ట్రమైనా సరే, లెట్ ఇట్ బి బీజేపీ రూల్ స్టేట్ ఆర్ అండ్ రీజనల్ పార్టీ రూల్ స్టేట్ ఏదైనా సరే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్యూజ్ అయ్యిందంటానికి ఆంధ్రప్రదేశ్. కాబట్టి నా ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా కేంద్రం ఇందులో ఒక కొత్త సొల్యూషన్ తోటి వచ్చి ఏదైనా సరే రాష్ట్ర అవసరాలు, ఇండివిజువల్ స్టేట్స్ కి ఏ అవసరాలు ఉన్నాయో ఆ ఫండ్స్ సమకూర్చేటప్పుడు కూడా, ఆ అమలు చేసేటప్పుడు కూడా కేంద్ర నియంత్రణ ఉండాల్సిందే అని చెప్పేసి అని అంటారు. కుటుంబరావు గారు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జనరల్గా రెపో రేటు, రివర్స్ రెపో రేట్ను తగ్గిస్తుంటారు. మీరు ఇందాక అన్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే బాగుండేది. సో ఇవాళ రివర్స్ రెపో రేటు తగ్గించారు. నిజంగా ఇలాంటివి హెల్ప్ అవుతాయంటారా? నేను చెప్పాను కదండి, అవి తగ్గించడం వలన అయ్యేది ఏంటండి, బ్యాంకుల చేతుల్లో డబ్బులు పెడుతున్నారు, లిక్విడిటీ క్రియేట్ చేస్తున్నారు. కానీ బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయా? బ్యాంకులు బారోవర్స్ వెళ్తే కనుక ఇమ్మీడియట్ గా క్లియర్ చేసి ఇవ్వగలరా? వర్కింగ్ క్యాపిటల్స్ అన్ని పెంచిస్తున్నారా? ఇవన్నీ చూడాలి కదా. బయట ఇన్ రీటైల్ ఫ్రంట్ సినారియో ఎట్లా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది అనేది ఆర్బీఐ ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి కేవలం వడ్డీ రేట్లు తగ్గించేసి అలా తీసుకో. రేపు డిపాజిట్ రేట్లు కూడా తగ్గుతున్నాయి కదా. అలాంటి వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఈ డిపాజిట్ల పైన బ్యాంకులు ఏవైతే కనుక వడ్డీ పే చేస్తాయో అది బ్యాంకులు సంపాదించాలి కదా. సంపాదించాలంటే ఇంకో మనిషికి అప్పు ఇవ్వాలి కదా. ఆ మనిషి తీసుకున్న మనిషి, అప్పు తీసుకున్న మనిషి తిరిగి కడితేనే కదా ఇన్కమ్ వచ్చేది బ్యాంకులకు కూడా. కాబట్టి బ్యాంకులు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఇంకా అనుకూలంగా చేయాలి, ఆర్ ఫోర్స్ చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ ఫోర్స్ బ్యాంక్స్ టు లెండ్. అంతేగాని రేట్లు తగ్గిచ్చేసి మీరు చేయండి లెండింగ్ అంటే చెయ్యరండి బ్యాంక్స్. కుటుంబరావు గారు, గ్లోబల్గా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ ప్రభావం మనపైన కూడా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మున్ముందు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్పై ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. వీఆర్ కంప్లీట్ గ్లోబ్ ఈస్ ఏ విలేజ్. ఇవాళ ఇంకా డీగ్లోబలైజేషన్ కాలేదు. డీగ్లోబలైజేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. ఏ కంట్రీకి ఆ కంట్రీ తన దేశస్తులకే ఉద్యోగాలు, తన దేశస్తులకే బెనిఫిట్స్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే ప్రొటెక్షన్ మెకానిజం వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రొటెక్షనిజం పెరగటం ఈ కోవిడ్ వల్ల ఇంకా పెరుగుతుంది, కరోనా వైరస్ వల్ల. కాబట్టి ఆ పెరిగి డీగ్లోబలైజేషన్ అయ్యే వరకు అనమాట ఖచ్చితంగా వీఆర్ కపుల్డ్. అవర్ ఎకానమీ ఈస్ నాట్ డీకపుల్డ్ ఫ్రమ్ గ్లోబల్ ఎకానమీ. కాబట్టి అనమాట ఎక్కడో అమెరికాలో కనుక జలుబు వస్తే ఇటు భారతదేశంలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ తగ్గితే, యుఎస్ ఫెడ్ తగ్గితే ఇక్కడ మనం కూడా ఇంపాక్ట్ అవుతాం. కాబట్టి అవన్నీ రూల్ అవుట్ చేయలేము. ఇప్పుడు అక్కడ యుఎస్ ఫెడ్ ఎంత లిబరల్ గా ఇచ్చిందండి, దాదాపు $2.3 trillion ప్యాకేజ్ చేసేసారు. వాళ్ళ ఎకానమీ కంపేర్ చేసుకుంటేనే 10% ఆఫ్ ది జీడిపి ఎంత ఉందో అది ఉద్దీపనకి ఇవ్వడానికి, స్టిమ్యులస్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యారు. మన దేశంలో ఏం చేశారు? ఇంతవరకు 1% కూడా ఇవ్వలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ ఏదైతే క్రియేట్ చేస్తుందో అది ప్రతి దేశంలో A1 నుంచి అక్కడ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని చేసేసినాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉద్దీపన పథకాలు చేపడుతున్నాయో, లిక్విడిటీ మెజర్స్ చేపడుతున్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ స్టెప్స్ తీసుకున్నా కూడా ఈ సరిపోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఇన్నోవేటివ్ సొల్యూషన్, ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం దగ్గర నుంచి డిమాండ్ ఎట్లా స్టార్ట్ అవ్వాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించి మెజర్స్ తీసుకోవాలి. అదర్వైజ్ అంతర్జాతీయ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతుందండి. డిఫరెంట్ కంట్రీస్ ఇంపోర్ట్స్ చేసుకోవడం తగ్గిస్తే అప్పుడు మీ ఎక్స్పోర్ట్స్ సఫర్ కావా? ఆల్రెడీ గత నెల ఎక్స్పోర్ట్స్ దాదాపు 2-3 దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరినాయి. కనిష్ట స్థాయికి ఓవర్ నైట్ మీరు ఎక్స్‌పోర్ట్స్ పెంచుకోలేరు ఎందుకంటే చాలా కంట్రీస్ కి ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం ఎకానమీ ఏ విధంగా మూవ్ అవుతుంది, గ్లోబల్ ఎకానమీ అనేది ఒక పక్కన ఆయిల్ రేట్లు తగ్గివి, ఆయిల్ రేట్లు తగ్గితే మనకు బెనిఫిట్ వస్తుందని అనుకున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ పడిపోతుంది కదా. అందుకని కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లు ఏమైనా తగ్గించిందా? మీకు బయట పెట్రోల్ కానీ డీజిల్ రేట్ ఏమైనా తగ్గించిందా? రూపాయి క్షీణించింది 77 రూపాయలకి. అయినా సరే అది ఫ్యాక్టర్ చేసుకున్న తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ మీకు $23-24 కంటే ఎక్కువ కాస్ట్ కాదు, మరి ఎందుకు తగ్గించట్లా? ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ కూడా నేను అంటున్నాను. ఇమ్మీడియట్ గా ప్రజల చేతుల్లోకి డబ్బులు ఎట్లా వస్తుంది, రేపు ఎకానమీ కిక్ స్టార్ట్ ఎట్లా అవుతుంది, తిరిగి గ్రోత్ ఫాస్ట్ గా ఎట్లా వస్తుంది అని అంటే గనక పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీలో పెట్టింది. ద మూమెంట్ జిఎస్టీలో పెట్టేస్తే ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గితే డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయండి? ఆ తగ్గిన డబ్బులు ప్రజలకే కదా వెళ్ళేది, ఇటు ఎకానమీలోకే కదా డబ్బులు వచ్చేది, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ రంగాలకే కదా వెళ్ళేది. ఖచ్చితంగా అలాంటి మెజర్స్ సంథింగ్ న్యూ చేపట్టాలని చెప్పేసి అని అంటారు. కుటుంబరావు గారు, అలాగే బ్యాంకుల్లో తగిన నిల్వలు ఉంచామని చెప్తున్నారు. ఇప్పుడేమో అందరూ బ్యాంకులు క్యూ కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే బ్యాంకుల నగదు నిష్పత్తిపై ఏమైనా ప్రభావం పడుతుందంటారా? ఏం ప్రభావం లేదండి. ఎనఫ్ క్యాష్ అయితే ఉందండి బ్యాంకుల్లో. ఎందుకంటే నేను కూడా కనుక్కుంటున్నా, కన్సర్న్ రీజనల్ ఎస్ఎల్బిసిస్ ఏవైతే ఉంటాయో వాటితో టచ్ లో ఉన్నాను. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ కపుల్ ఆఫ్ జిఎంస్ తోటి కూడా ఈమెయిల్లో నేను టచ్ లో ఉన్నాను. దెర్ ఈస్ ఎనఫ్ క్యాష్ అవైలబుల్ విత్ ద బ్యాంక్స్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ మైల్ వాళ్ళు చాలా వరకు బ్రాంచ్లో మనం చూస్తున్నాం. లాక్డౌన్ వల్ల బ్రాంచ్ ఓపెన్ చేయగానే గుమ్ము కొడతా ఒకేసారి 500 మంది 1000 మంది వెళ్ళి డబ్బులు విత్డ్రా చేయటం కానీ ఇవన్నీ కూడా కష్టం అవుతుంది. లాజిస్టిక్స్ పర్మిట్ చేయట్లేదు. అక్కడ మాత్రం ఒక లాస్ట్ మైల్ సొల్యూషన్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అక్కడ బ్యాంక్ మిత్రాలు అవనండి, ఇటు కరెస్పాండెంట్స్ అవనండి, అందరినీ కూడా వాడుకుని బ్యాంక్స్ అనమాట కాస్త ఈజియర్ వే ప్రజలకి ఏ విధంగా బ్యాంకింగ్ సర్వీసెస్ చేయాలనేది ఆలోచిస్తే కనుక బాగుంటుంది. కుటుంబరావు గారు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో సో ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు? ఎందుకంటే మొన్నటి వరకు మన స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా చాలా పటిష్టంగానే ఉన్నాయి కోవిడ్ ముందు వరకు కూడా. సో ఇలాంటి చర్యలు ఎలా వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేస్తాయంటారా? ఫారిన్ ఇన్వెస్టర్స్ ఒక్క సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న మెజర్స్ తోటి అట్రాక్ట్ అవుతాయని అనుకోకూడదండి. ఎందుకంటే మొత్తం ఇంపాక్ట్ ఏముంది ఏ సెక్టార్ పైన? ఇప్పుడు మీరు అంటారు కరెక్ట్, స్టాక్ మార్కెట్ కుదేలైనవి అని. అదే ఒక రంగం, ఫార్మా రంగం ఆల్ టైమ్ హైస్కి వెళ్ళిపోయినాయి చాలా షేర్లు, రెడ్డీస్ కానీ ఇలాంటివన్నీ కూడా. కాబట్టి కొన్ని సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి, కొన్ని సెక్టార్స్ లూజ్ అవుతాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీక్ కరెన్సీ ఉన్న కంట్రీలో రారు. మన కరెన్సీ వీక్ అవుతుంది, అదొక నెగిటివ్ పాయింట్ అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీని కూడా సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ప్లస్ మన ప్రభుత్వం తీసుకునే స్టెప్స్ మన ఎకానమీని తిరిగి ఉత్తేజపరుస్తుందా, మన ఎకానమీ తిరిగి రీజ్యువనేట్ అయ్యి గ్రో అవుతుందా? లార్జ్ పాపులేషన్ తో ఉన్న కన్జంప్షన్ ఎకానమీ కాబట్టి ఆ డిమాండ్ క్రియేట్ చేయగలుగుతుందా? ఆ డిమాండ్ క్రియేట్ అయితే ఏ రంగాలు బెనిఫిట్ అవుతాయి? ఇవన్నీ చూసే ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారండి. ఏదో 1-2 స్టెప్స్ చూసేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి డబ్బులు పెడతారంటే అనుకోకూడదు. ఒక్క నెలలో $billions విత్డ్రా చేసేసారు, డబ్బులు విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా గత వారం డబ్బులు కూడా పెట్టారు, దాదాపు $1 బిలియన్ వరకు డబ్బులు పెట్టారు. అదే నిన్న మొన్న మార్కెట్ పెరుగుతున్నప్పుడు తిరిగి అమ్మకాలు కూడా సాగించారు. కాబట్టి ఆ హాట్ మనీ అని ఏదైతే అంటామో షార్ట్ టర్మ్ గా వచ్చేది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ది, దానిపైన టోటలీ మనం బ్యాంక్ అవ్వకూడదు. ప్లస్ వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ మెజర్స్ ని చూసే డబ్బులు పెడతారని అనుకోకూడదు. అండ్ ఇంకొకటి ఆలోచించాల్సింది, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్లు ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేస్తాయి. ఆల్రెడీ COVID-19 తర్వాత, అంటే ఈ కరోనా వైరస్ ప్రబలించిన తర్వాత లోస్ వచ్చినాయి అంటే కనిష్ట స్థాయికి ఎక్కడికైతే మార్కెట్లు పడిపోయినాయో అక్కడి నుంచి వివిధ దేశాల మార్కెట్లు పరిశీలిస్తే ఎనీవేర్ ఫ్రమ్ 20% నుంచి 30% వరకు పెరిగినాయి. తిరిగి కనిష్ట స్థాయి నుంచి ఆ లెవెల్కి పెరిగినాయి. అంటే ఎందుకు పెరిగినాయి? ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తున్నాయి, చాలా ఎక్కువ పడిపోయినాయి మార్కెట్స్. ఇక్కడ వాల్యూ ఉంది, రేపు మార్కెట్స్ లో లాభాలు ఆర్జించవచ్చు, ఈ లోయెస్ట్ లెవెల్ దగ్గర నుంచి అప్రిషియేట్ అవుతాయి అని చెప్పేసాను. కాబట్టి ఖచ్చితంగా